Rolling. Action. ఏంటి తోరా? ఏరా ఏరే పప్ప. ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా ఎటువంటి కష్టము లేకుండా మీ నాన్న ఉన్నారని ఒకే ఒక్క కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ గా ఎండి చైర్లో కూర్చున్న నీకే ఇంత పొగరుంటే అమ్మా నాన్న తిప్పాలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుండి టెన్త్ క్లాస్ దాకా కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్స్ అన్ని వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవ్వగలమని చెప్తే కష్టమైన అదే గ్రూప్స్ సెలెక్ట్ చేసుకుని మ్యాథ్స్ ఒక చూశాను, కెమిస్ట్రీకి ఒక చూశాను, ఫిజిక్స్కి ఒక చూశాను అని రోడ్లు పట్టుకొని తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలి అని మా అమ్మ నాన్నలు ఇంత పెట్టి బోర్డ్ ఎగ్జామ్స్లో పాస్ అవడానికి ఫ్లాస్క్లో టీ పెట్టుకుని రాత్రి అంతా చదివి అల్లారం పెట్టుకుని పొద్దున్నే లేచి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యే అంతట్లో ర్యాంక్ రాకపోతే మళ్ళీ చెప్తా. యాక్షన్. ఏరయ్యారు పప్ప, ఎటువంటి కష్టము లేకుండా ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా మీ నాన్న ఉన్నారని ఒకే ఒక కారణంతో చెవట కూడా పట్టకుండా స్ట్రైట్ గా ఎంటీ చైర్ లో కూర్చున్న నీకే ఇంత పొగరుంటే అమ్మ నాన్న తిప్పల పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుండి టెన్త్ క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్స్ అని వదిలేసి ఎంపీసీ చదువుతాను ఇంజనీర్ అవ్వగలమని చెప్తే కష్టమైన అదే గ్రూప్స్ సెలెక్ట్ చేసుకుని మ్యాథ్స్కో చూశాను, కెమిస్ట్రీకో చూశాను, ఫిజిక్స్కో చూశాను అని రోడ్లు పట్టుకుని తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలి అని మా అమ్మ నాన్న ఎంచబెట్టి బోర్డ్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వడానికి క్లాస్క్లో టీ పెట్టుకుని రాత్రి అంతా చదివి అల్లారం పెట్టుకుని పొద్దున్నే లేచి మళ్ళీ చదివి ఎలా పాస్ అయ్యే సైట్లో ర్యాంక్ రాకపోతే మేనేజ్మెంట్ కోటాలు సీట్ సంపాదించి అమ్మ నగలు తాకట్టు పెట్టి ఓకే చాలే రెడీ రోలింగ్ యాక్షన్. ఎవరో ఒకళ్ళ కింద బ్రతకడమే తప్ప మాకు వేరే దారి లేదన్నావు. వీడు పోయాడు, వీడు స్థానంలోకి నువ్వు వస్తావా? కడుపు మాడితే కన్నీళ్ళు మింగి బ్రతికో, ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండాయి, ఎవరైనా వస్తే మాడిపోతారు, వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేర్పోతే నా అమ్మ పంగడాన్ని అధికారం కాకబడితే ఇంకెవ్వరు నా ఏరియాలో అడుగు పెట్టకూడదు. అప్పన్నాయుడు దావదాకీరికి వచ్చినా, దావచైతన్యానికి వచ్చినా, గుండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చిన పోర్ట్ కోసం లెక్కన పోర్టుకి బల అవుతాయి తీరంలో ఆర్ఆర్ నేను వేసుకుంటా కట్టి. రోలింగ్ యాక్షన్. నా పేరు అభయ్. యమా ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట, వైద్యుని వరకు వంటాడి వేధించి ముప్ప తుప్పలు పెట్టి మీ ధర్మ సూత్రములను మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారి మన సావిత్రి జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షం గావించి మీ పాశముని సైతం గట్టి పోచి గణించి ప్రాణారులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ అవహేళన చేటుయా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం. నేటి నుంచి దేవరాజుకుడు నరోత్తముడు అనకించబావాన్ని ఒకటే వేళతో సైతం ప్రకటించేదిగా ముక్కులు పొందే ముక్కుటి దావతులు దిక్కులను వేరే అర్చని పాలకులు మన కాడి నుంచే పంచభూతంలో సైతం హే జేహో నరుడాన్ని హర్షించే విధంగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించదా. స్వర్ణ మణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన సభా మందిరమున
Good. Hi, this is Sairam. Age 26. Height 5.11. I am from Yusupura. From Hyderabad. My contact number is 817997635. This is my profile. రే మా అయిపోయిందిరా, దాని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మంచిగా మర్యాదగా అడిగితే నా మాట వినదా, నన్ను లవ్ చేయను అంటుందా? ఆ చందుగాడి కంటే నాకేం తక్కువరా? అందుకే నేను చెప్పిందే చేశా. దాని మీద యాసిడ్ పోసా, అందంగా ఉంటానని దానికి పొగరు, అందుకే ఆ పొగరు కాస్త దించేశా, ఆ అందాన్ని చంపేశా. నాకు దక్కనిది ఇంకెవ్వరికి దక్కడానికి వీల్లేదు. ఇక్కడ చాలా చీకటిగా ఉందన్న. అరే నాకు బాగా ఆకలిస్తుందిరా నీకు? నాకు బాగా ఆకలిస్తుంది. Okay, rolling, action. Hi, my name is Sunny. I am 7 years old. My hobbies are dancing and acting. My contact number is 9347156655. My first dialogue. Arey, jab para bhai, mast pareshani na. Ginta mundu shop lo koi mast shetty ishna. Rate upar mail undi. Gagadunna pori ni pakka diska koi. Ginni paisa lendi. Zatakni jeyrade anna. Kante పొరికి తిక్కలేసి షాప్ లాల్లో నిల్లడి వేసి నా ఇచ్చిన మొత్తం ఖరాబ్ చేసి. నా సెకండ్ ఆర్డర్ బాబు గారు అండి, ఒక పాలిచ్చి కూర్చోండి, ఒక మాట చెప్తాను. మా ఆవు చేయలేనండి, ముసలోడు ట్యాంక్ లేకపోతే గొల్ తెస్తాడండి. పన అండి, రేపు పొద్దుకి కానీ వచ్చి చేసేస్తాడండి. ఆయ్ ఆయ్ బాబా బాబా నమ్మరేంటండి. ఆయ్ నా థర్డ్ ఆర్డర్ నన్ను ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను ప్రేమించే వాళ్ళు ఒక్కరే ఉన్నారు. ఆ చాలా మంది నన్ను దేవతలా చూసుకుంటా అంటున్నారు, కానీ నేను ఇతన్ని మాత్రమే నా దేవుడు అని అనుకుంటున్నాను. ఈ జీవితం మనకి చాలా నేర్పిస్తుంది. ఎవ్వరు మనకి శాశ్వతం కారు అని మనకి మనమే మిగులుతామని. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమిస్తున్న వాళ్ళని ప్రేమిస్తే మనం హ్యాపీగా ఉంటామని. కానీ అన్నీ తెలిసి కూడా మనల్ని పట్టించుకునే వాళ్ళ వెంటే పడతాం, ఎందుకంటే మనం ఆశపడింది మనకే దక్కాలని పంతం. కానీ ఒక్కటి నిజం, ఎంత ప్రేమించినా ఎంత ప్రాణం అనుకున్నా తానే నా లోకం అనుకున్నా, నువ్వు ఎలా అనుకుంటున్నావో తాను అలా.
సూపర్ యాక్షన్. హాయ్, నా పేరు అస్లం, నేను సైనిక్పురి నుంచి వచ్చిన. నా హైట్ 5.6, నా వెయిట్ 64 కేజీ, అండ్ మై కాంటాక్ట్ నెంబర్ ఇస్ 7386404541. థ్యాంక్ యూ. प्रॉब्लम ये है कि वो लड़की है. और क्या प्रॉब्लम है? प्रॉब्लम ये है कि मैं चाहता हूँ मेरी लाइफ में कोई प्रॉब्लम ही ना, लेकिन मेरी लाइफ में प्रॉब्लम ना हो तो उसकी लाइफ में सबसे बड़ी प्रॉब्लम है. एंड बुलशिट यार, व्हाई शी वरी, प्लीज हेल्पमेट करना चाहिए, बिकॉज एग्जैक्टली व्हाट शी वांट. मन करता है जब भी वो मुँह खोलती है ना, मन करता है मुँह में कुछ ठूस दूँ. इन लड़के में कोई पूछने जाता बॉस, हैप्पी वुमन इज अ मिथ. 5 घंटे शॉपिंग मॉल में बिता के एक साड़ी चप्पल उठा के लाया है कि फिर अगले 2 हफ्ते दिमाग चटेगी, टेबल लेना है. अरे यार, मेरे घर में इतने मग पड़े हैं कि साला बेचने जाओ तो महीने खर्चा निकल जाए. एक तो चीज़ है, वो चीज़ लेने जाएगी, वो खरीद कर लेकर नहीं आएगी, फिर अगले हफ्ते दो हफ्ते दिमाग चटेगी, टेबल लेना है. थैंक यू सर. కాశీకి పోయాడు, కాషాయం వాడైపోయాడు, వారణాసి పోయాడు, వర్ష మార్చుడాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. వీరశంకర్ రెడ్డి ఒకే కథ అని పీకేస్తే పీక కోస్తా సయ్యా, సయ్య అంటే సెకండ్ కో హెడ్ తీసుకెళ్తా. ఆయుధం లేకుండా వచ్చావు, ఎట్టా దాడదాం అనుకున్నారా మా గడప? మీ కావాలి ఆయుధాలు, నాకు చాలు, నరుకుతా సయ్యా, సయ్య అంటే సెకండ్ కో హెడ్ తీసుకెళ్తా. ఇంద్ర సేనా రెడ్డి. యాక్షన్. హాయ్, నా పేరు ప్రేమ్ పాలపర్తి, ఐమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఈసీఎల్ క్రాస్ రోడ్. మై మొబైల్ నంబర్ 8328674350. మై హైట్ 5'10", వెయిట్ 75. మై ప్రొఫైల్స్.
కంటిన్యూ. బాగా ఎవరా చూస్తున్నావా? నర్సింగ్ యాదవ్ లేడు, ఆయన కొడుకుని. కూసో కూసో, నీ అప్పు కోసం రాలే, పైసల కోసం రాలే. నేను బీటెక్ దాకా చదివిన, మొన్ననే యూఎస్కే నుంచి తిరిగి వచ్చిన. ఇక్కడ ఏంటంటే మ్యాటర్, మొన్న నీ కూతుర్ని చూసిన, కాలేజీకి పోతాను, మస్తు పద్ధతి పెంచినాం, ఎత్తిన ధర దించట్లేదు, ఫోన్తో మాట్లాడతలేదు, ఫోన్ వాడతలేదు. రెండు రోజుల నుండి అబ్జర్వ్ చేస్తానా, ఇంట్లో కూడా దందం చేస్తారు, పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని. అందుకే నీ కూతురు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఏమంటావు? మాట రఫ్గా ఉందని చెప్పేసి మంచోడు కాదనుకో, మనసు చాలా మంచిది. నేను ఎట్లానే ఉంటా, చిన్నప్పటి నుంచి ఇట్లా ఉంటా, నేను మా అయ్యత కూడా ఇట్లుంటా. ఆలోచించు, ఒక్కతే కూతురు, నీకు చూస్తే ఇళ్ళన్నీ అప్పులే, పెళ్ళి కూడా తాకట్లు ఉంది, పెళ్ళి చేస్తే సెట్ అయిపోతాం, నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అయిపోతే నేను చూసుకుంటాం మిగతా మొత్తం. ఏమంటావు? నీ సైడ్ నుంచి నువ్వు ఎంక్వైరీ చేసుకో. సరే పోయిస్తారా? యాక్షన్. మై నేమ్ ఇస్ రాజ్ కుమార్, ఐఎమ్ స్టడింగ్ ఇన్ 8th క్లాస్. ఐ ఎమ్ ఫ్రమ్ యాప్రాల్ బాలాజీ నగర్. మై మొబైల్ నెంబర్ 9963105684. యా కంటిన్యూ. దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్, ఒకటి నెలకి, రెండు ఆడవాళ్ళకి. అలాంటి వాళ్ళతో మనకి గొడవ ఏంటి సార్? జస్ట్ సరెండర్ అయిపోవాలంతే. చాక్లెట్ కావాలా? ఇంకోటి, వంటోడికి వెయిటర్కి నో చెప్పడం ఈజీరా, పవర్ఫుల్డ్కి నో చెప్పడం చాలా కష్టం. ఎంత గొప్పోడికి నో చెప్తే అంత పెద్దోడు అవుతాం. డైలాగ్ ఒకటి. యాక్షన్. హాయ్, అరవింద్ చైతన్య. నా నెంబర్ వచ్చేసి 7674040662. సీన్ వచ్చేసి డైరెక్ట్ సీన్ కెళ్ళి. ప్రియా, ఇప్పటి నుంచి మాతో ఫ్రెండ్స్ అయినా కానీ ఈ రెండు విషయాలు రెండు పదాన్ని కూడా మాట్లాడాలంటే ధైర్యం సరిపోవట్లేదు. అదేదో అన్నాను కానీ నేను తట్టుకునేవాడు, ఏదో ఒక మాట అనుకోవాలి. చిన్నప్పటి నుంచి తెలిసినంత మాత్రాన వాడేది నాకు క్లోజా అదిదా, నా లోపల ఫ్రెండ్ నీకు తెలియచేయాలని ఈ రెండు నిమిషాలు నీకు ప్లీజ్ ఇక్కడ ఏమున్నది అనేది కళ్ళ నీకు తెలిసిపోవాలి. చిన్నప్పటి నుంచి నువ్వు చేసినా నాకు ఇష్టమే, ఎంతోమంది అమ్మాయిలు వచ్చిపోయినా కానీ ఎప్పటికీ అసలు పట్టించుకొని కూడా లేదు. చిన్నప్పటి నుంచి ఇక్కడ ముద్ర పడిపోయింది ఈ జీవితానికి, ఈ జన్మకి నువ్వే. ఒక మాట చెప్తే ఒక క్షణం నువ్వు లేవాలే ఇతిహాస కూడా తట్టుకోలేకపోతున్నావు. అలాంటి నువ్వు అన్నావంటే ఏమైపోతున్నావు కూడా చెప్పలేదు. అంటే ఇదన్నీ నీకు భయపెట్టేయించడానికి కాదు, నాయన నీ మీద ఉన్న భయం ఏంటో ఎక్స్ప్రెస్ చేయడానికి. వాళ్ళకి ఐ లవ్ యూ ఫ్రెండ్, ఐ రియలీ లవ్ అట్లు. హాయ్, నా పేరు ఆంటనీ. నా మొబైల్ నంబర్ వచ్చేసి 8374895. ఈ రోజైనా ఎలాగైనా వాళ్ళ ఇంట్లో ఒప్పిద్దాం పారా. పారా, గేట్ ఓపెన్ చేయాలా నేను? పర్లేదు పర్లేదు, చెప్పు, కూల్గా చెప్పు. యాక్షన్. మై నేమ్ ఇస్ పవన్, ఐఎమ్ ఫ్రమ్ రామంపేట్ డిస్ట్రిక్ట్ మెదక్. మై ఏజ్ ఇస్ 19 ఇయర్స్. యాక్షన్. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. మై నేమ్ ఇస్ రాజు, ఐఎమ్ ఫ్రమ్ యూసఫ్ గూడ. మై కాంటాక్ట్ నెంబర్ 9515528273. చెడు దొరగా
ఆ నంగిరి పింగిరి ఆరంగి వేదవారు ఎవరో ఏదో అన్నారని ఈ మగ వేదవ. సారీ, ఈ శంకరం చేస్తాడని అనుకోకు. నేను 16 నాళ్ళ ఖచ్చితమైన తెలుగు మగాని. అందుచేత అలాంటి పగటి కళలు కలడం మానేసి నీ పనులు నువ్వు చూసుకో, నా పనులు నేను చూసుకుంటా. అంతే అంతే. యాక్షన్. హాయ్, ఐఎమ్ జీనితిన్. నా ఏజ్ 22. నా ఫోన్ నెంబర్ 7989300508. అన్నయ్య, తమ్ముడు చనిపోయాడు అన్నయ్య. ఏం అర్థం కట్టదు అన్నయ్య, ఏమో నెత్తలేదు అన్నయ్య. నువ్వు తొందర రా అన్నయ్య. వచ్చినట్టున్నాడు అన్నయ్య. తమ్ముడు అన్నయ్య ఎలా చనిపోయాడు అర్థం కట్టదు అన్నయ్య. చూడండి 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 అన్నయ్య, తమ్ముడు అన్నయ్య, నా ఫ్రెండ్ అన్నయ్య వాడు. అంటే చూడండి చూడండి వాడు చూడండి ఎలా పడిపోయారు చూడండి అన్నయ్య. అన్నయ్య అన్నయ్య, నాకేం తెలియదు అన్నయ్య, ఏమో తెలియదు అన్నయ్య, నాకు తెలియదు అన్నయ్య. నిజంగా అన్నయ్య ఏం చేయలేదు అన్నయ్య, నిజంగా నేను ఏం చేయలేదు అన్నయ్య. అవునురా, నేనేం చేశాను? నేను ప్రేమించరా, వాడు నన్ను కాదని మీ తమ్ముడు ప్రేమించింది, అందుకే చంపేశా. చంపేశా. యాక్షన్. నా పేరు ధర్మరాజ్ సార్. నేను కూకట్పల్లి నుండి వస్తున్నాను. ఏజ్ 28. ఫోన్ నెంబర్ 9390869943. డైలాగ్ కనిపించావో ఫస్ట్ నుంచి చెయ్యి, ఫస్ట్ నుంచి చెయ్యి. గంట పడ్డావో కనికరిస్తా, గంట పడ్డావో నరికే వస్తా. ఇద్దరికి కనిపారా? యాక్షన్. హాయ్ సార్, మా నేమ్ శాస్త్రవేన్ అండి. ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి, ఈస్ట్ గోదావరి. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ యూసఫ్పూర్. మై కాంటాక్ట్ నెంబర్ 6305928576. మై ఏజ్ 21. మై హైట్ ఈస్ 8.5. అమ్మ, అరిచి ఆరోగ్యాన్ని పాడు చేసుకో, కాస్త తెలుగుగా ఆలోచించి. ఆయన నమ్ముకుంటే నీకు ఒరిగేది ఏమీ లేదు. అదే నా మాట విన్నామంటే నీకే లాభం. ఎల్లుండి వీరభద్ర సమరం, ఆ రోజే నిధిని సొంతం చేసుకున్నాం. కానీ ముందనుకున్నట్టు 3 వాటాలు అయితే కాదు, 2 వాటాలు. ఒకటి నీకు, ఇంకోటి నాకు. ఆ రోజు నాన్నకి ఎంతో ఇష్టమైన బిర్యానీ ఇచ్చాయి. ఎవరికి అనుమానం రాకుండా ఉండడం కోసం నాకు ఇష్టమైన పాయసం కూడా చేయి. బిర్యానీలో విషం కలిపి అది తిన్న ఆయన స్వర్గం చేరుకుంటాం. మనం పట్టణం చేరుకుందాం, ఆ డబ్బుతో కాలాన్ని హాయిగా గడిపేద్దాం. ఏమంటాం? అయినా ఏమీ అనలేవులే, ఎందుకంటే నాలో ఉన్న మరో కోణం నీకు తెలియదు. వాడు పోసి పెంచినా పాము కక్కేది విషయం. ఏం చేస్తావు చెప్పు. డబ్బు మహిమ ఎంతటి వారినైనా మార్చేస్తుంది, ఏవైనా చేయిస్తుంది. నన్ను కాదని ఈ మాట ఆయనతో చెప్పాలని ప్రయత్నించినా ఆయనతో పాటు నిన్ను కూడా చంపేస్తా. ఏంట్రా లోపలికి వెళ్దామంటే ఇతను దృష్టి పెట్టుకుంటున్నా? బారా ఇతనైతే ఏంది తిన ఈ ఈ పిల్ల వల్ల సార్ నాకు రావట్లేదు సార్. మన మొబైల్ నెంబర్ 7981128926. ఏం చేస్తారా మీరు, ఏం చేయగలరా మీరు? ఈ దేశంలో పవర్లో ఉన్న పొలిటీషియన్ అంటే కిరీటం లేని కింగురా. ఈ ముసలివాడు ఏదో 4 మాటలు చెప్పగానే మీలో దేశభక్తి పొంగిపోతుందే. వీడో బ్రోధకుడు, వీడో ప్రబోధకుడు, నలిపే సాధి. నేమ్ హరిచంద్ర ప్రసాద్, యూసుఫ్ గూడలో ఉంటా. నెంబర్ 9652119489. నమస్తే పోలీస్ అయినా. పోలీస్ అయినా మొన్నే అండగా ఊళ్ళో కొత్తగా ట్రాన్స్ఫర్ అయినా. జోలో పడింది అప్పుడే ఏది పడితే అది చేసేస్తున్నావు అంటగా వాడిని లోపలేసావు. అసలు వాడు కూడా తెలిసి లోపలేసావా లేదా తెలియక లోపలేసావా? తెలిసి కూడా
తెలియనట్టు నటిస్తున్నావా? వాడు నా కుడి భుజం లాంటోడ్రా. అసలు ఏంట్రా నీ ధైర్యం? ఓహో, ఒంటిపై కాకి ఉందేనా? యాక్ట్రాల కాకి నీ ఒంటి పైన మాత్రమే ఉంది, కానీ నీ కాకి సిస్టమ్ గవర్నమెంట్ నా గుప్పెట్లో ఉంటాయిరా. సాయంత్రంలోగా వాడిని వదిలిపెడతావా? సరే, లేదంటే తెల్లారేసరికి నడి రోడ్డు మీద నీ అమ్మని, నీ అయ్యని, నీ కుటుంబం మొత్తాన్ని కస 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 నరికి చంపుతా. గుర్తుందిగా వాడిని వదిలిపెట్టో, లేదంటే ఏం చేస్తానో మళ్ళీ చెప్పనవసరం లేదనుకుంటా. వస్తా. యాక్షన్. అలాగే తమ్ముడు. మేడం, నేను క్లాసిక్ ప్లస్ టూ క్రాస్ నుంచి నాచార నుంచి సామాన్లు కోసం మీరు ఎక్కడికి వెళ్ళారో ఏమిటో ఎండి గారు ఉంటే మీరు వస్తారు, వచ్చి కూర్చొని మాట్లాడి ఫైల్ చేస్తారు. ఏంటి ఏంట్రా సర్కుల కోసం ఎప్పుడు కంటా? ఏంటి రెడీ? యాక్షన్. 8374895413 మొబైల్ నంబర్. యాక్చువల్లీ ఇప్పుడు కొడుకు తల్లికి జరిగే సంభాషణ, ఒక సిచ్యువేషన్ యాక్చువల్ చూపిస్తాను. మదర్కి కొడుకు ఫిలిమ్స్ అవ్వడం ఇష్టం ఉండదు, సో కన్విన్స్ చేసి ఒక సిచ్యువేషన్. ఇంట్లో తమ్ముడు ఉంటాడు. రే తమ్ముడు, చూసావారా ఇంత వేస్ట్ ఈ ఫీల్డ్లో పోయి సెట్ కాదు మనకి వద్ద అనుకో. చూసినా ఇప్పుడు నాకు సినిమాలో చిన్న ఛాన్స్ వచ్చిందని చిన్నగా లైఫ్ చేంజ్ అవుతుంది. ఎవరు నీ జీవితంలో తక్కువ మంచి టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. అరే బాబు, ఒక్కటే ఒక హెల్ప్ చేయాల. మమ్మీకి ఈ ఫీల్డ్ అంటే ఇష్టం ఉండదు నా, ప్లీజ్. నా మమ్మీకి నేను చెప్ప అంత ధైర్యం లేదు. ఆ మమ్మీ ఎప్పుడు చూసినా ఏదన్నా చిన్నప్పటి నుంచి చాలా కూబ్బడే. అరే ఆగు ప్లీజ్ మా నువ్వు హైట్ 5.8, ఏజ్ 20, ఫ్రమ్ యూసపుడ. ఎవడయ్యాడు ఈ మధ్య? ఎప్పుడు చూసినా నీ వెనకే తిరుగుతున్నాడు. ఇలాగే నీ వెనక ఇంతకుముందు తిరిగినోడికి ఏం గతి పట్టిందో మర్చిపోయావా? లేకపోతే వీడికి అదే గతి పట్టించి గుర్తు చేయనా? గుర్తు పెట్టుకో, నువ్వు నా దానివి, నాకు మాత్రమే సొంతం. కాదు కూడదు అని పిచ్చి పిచ్చి నాటకాలు ఆడేవనుకో, అస్సలు మర్యాదగా ఉండదు. ఈ మధ్యలో మీ అమ్మ అయ్య ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళకి అదే గతి పట్టిస్తా, గుర్తు పెట్టుకో. నువ్వేంట్రా ప్రాణాలతో ఉండాలని లేదా? ఇంకోసారి దాంతో కనిపిస్తే చస్తావు. ఓ ఏంటి ఏంట్రా సప్ ఇంకా తెలియదే, ఎప్పుడు పంపావు? త్వరగా వచ్చేయి. ఏమైతే చూసావా? ఎటకాలను మానేసి ఆ లిస్టులో సరిపోది. రాజ్యాంగం, రాజ్యాంగం అయిపోయింది. రాజ్యాంగం డైలాగ్. మనది రాజ్యాంగం రాయక్కర్లేదు నేను. ఆ శివుడు మనతో ఏం రాస్తే అదే జరుగుతుంది అంతే. సర్కుల్ది. యాక్షన్.
Hi, Namaskar. My name is Praveen Kumar. I'm a theater artist, basically from Maharashtra, settled in Hyderabad. My height is 5 feet 11 inches. My contact number is 903-2020-106. Thank you. Continue. Scene. అవు సార్, గా రోజు గా హత్య జరిగినప్పుడు నేను గాడ్డే ఉన్నా సార్. నాకేం తెలీదు, నేనే చెల్లె సార్. నా ఇంటికి వెళ్ళి అవాజ్ వచ్చింది సార్. రేపు చూడా ఎన్నెక్కి తింటే చంపేస్తాడు సార్, చంపేస్తాడు. రే నీ చేతి ఇనుక తిప్పన్నాడు, తిప్పాను సార్. నా చేతిలో చాకు పెట్టి ఇగో నీ ముక్కడ ఎర్రంగి వేసుకొని కూర్చున్నాడా, ఆయన పీక కోసేనాడు సార్, పీక కోసాడు. నేనన్నా ఎట్లా ఎట్ట కోసేస్తా, నువ్వు ఎట్ట కోసేస్తానా, నాకే వస్తుంది ఇంకంతక సార్, నాకే వస్తుంది అన్న. పైసలు ఇస్తున్నాడు సార్, కంతే ఇంకా చాకు తీసుకొని కష్టంగా మెడక కోసేస్తా. కాకపోయాడు పొద్దుపేట గన్నా మస్తు పైసలు ఇచ్చింది సార్, మస్తు పైసలు ఇచ్చింది అన్న. పైసలు అందరికీ అవసరం సార్. ఇగో గీయన్నకి గా సార్కి. అయ్ నిన్ను బి నన్ను బి పైసలు మస్తు అవసరం సార్. పైసలు ఉంటే కొట్టాడుతుంది శంకర్ అనేది బిడ్డు. ఇంట్లో 4 సంవత్సరాలు పాపం సార్, చదివియాలి, కొత్త కనాలి. నా పాప తెలీదా, నిన్న బస్ స్టాప్ లో నిన్ను చూసి గుడ్ మార్నింగ్ సార్ అనేది నా పాప. నువ్వేం చేసినావు అని ఉమ్మిడు ఉబ్బిలు ఉబ్బిలు సూపర్ సార్, థ్యాంక్ యూ.